చాకి గుండెలు నిలబడతావా లేకపోతే చాకి గుండు తీసుకొని శేషణం చేసుకుంటావా? అర్థం చేసుకోండి, కులం కోసం పని చేయండి. నువ్వు పోతున్న కాళ్ళు నీ శ్వాసను కూడా పెంచండి. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నిన్న ఇంటర్నెట్ లో ఒకటి పెట్టింది, నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అర్జెంట్ గా ఓ పాజిటివ్ బెడ్ కావాలి, కానీ మా మమ్మ కోపంతో కావాలి అని పెట్టింది. ఎంత దుర్మార్గం అండి, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చే కూడా వాడు ఎవడో ఒకడికి ఏమన్నా అడగలే. మనం ఏమంటాం, కుటుంబం కాలేమంటాం, ఏదైనా కొడుకు కావాలంటాం. కానీ వాడు ఒకటే మాట చెప్పింది, నా సోదరి కులానికి చెందిన వాడే బ్రెడ్ ఇయ్యాలని చెప్పిండు. ఎంత అన్యాయం, మన కుల పేరు పెట్టుకోండి. ఆ ఏముంటే కుల పేరు పెట్టుకుంటే మనం అంటాం. మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, ఆమె వాళ్ళ మనవరాలు పుట్టింది, వీళ్ళు ఏం చేసారు, ఆమె పేరు మేఘన అని పెట్టింది, చదువుకున్నారు, ఆ ఎందుకు లేదు కులమని. వాళ్ళ తాత ఫోన్ చేశారు, బిడ్డ పుట్టింది నానా రావే అన్నాడు, ఏం పేరు పెట్టావు బిడ్డ అన్నాడు, మేఘన అని పెట్టా అన్నాడు, మేఘన చౌదరి అని పెట్టలేదు అన్నాడు, పెట్టలేదు నాన్న ఎందుకు లేదు పెట్టాలి అన్నాడు. ఆహా అవునా, సరే నువ్వు మేఘన చౌదరి అని పేరు పెట్టే నీ ఇంటికి వస్తాను. వాడే పోతాడు మీరు అనుకోండి, నెలవైంది, రెండేళ్ళు, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు, ఆరు సంవత్సరాలు అయినా ఆ బిడ్డ చూడడానికి రాలే. చివరికి మీరే మా నాన్న మనవరాలకి మేఘన చౌదరిని పేరు పెట్టకపోవటం వల్ల రాలేదని చెప్పి పేరు మార్పించి అది జీరాక్స్ తీసి ఫ్యాక్స్ లో తాత పంపిస్తే నా మనవరాలు అనుకుంటే వేసి తెల్లారి వచ్చింది. చూడండి ఒక్కసారి మీరు ఆలోచన, వాడికి కులం మీద ఉన్న ప్రేమ కంటే కుటుంబం మీద ప్రేమ లేదు. మీరేం చేస్తుడు, కులం మీద ప్రేమ లేదు, కుటుంబం మీద ప్రేమ లేదు, అందుకనే ఈ జాతి అనేది పడది, అందుకనే ఈ జాతి అన్యాయానికి గురిగా పడది, అందుకనే ఈ జాతి అధికారంలోకి రాకుండా పోయింది, అధికారంలోకి రాని కులం అంతరించిపోతుందని ఒక మేధావి చెప్పిండు. ఈ జాతి అటువంటి పరిస్థితిలో ఉంది. దేవతలు ఆయన కళ్ళు కంది కళ్ళు మారింది, దేవతలు గౌరవించినటువంటి కులం ఇలా అవమానం కులంగా బహిష్కరించబడుతున్నది, అన్యాయానికి గురి చేయబడుతున్నది. మరి ఏమండి బాధ్యత ఎవరు చేయాలి? గౌడ బిడ్డలుగా మన ఇల్లును మనమే చక్కదిద్దుకోవాలి. ఇంట్లో ఐదు నలుగురు నలుగురు వేసి దేశంలో తెలుసు అనుకుంటాడు, ఒక్కడు మాత్రమే ఇల్లు పోగబెట్టి ఉంచుకుంటాడు మంచిగా, అది మనం కూలిపోతున్న ఇల్లు. మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై.